ఈ రోజు కాన్సెప్ట్ లో వచ్చేసి మనకి ఏంటంటే అవుట్పుట్ డివైస్ గురించి చూస్తున్నాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి అవుట్పుట్ డివైస్ అంటున్నాం. మరి ఇక్కడ అవుట్పుట్ డివైస్ లోపల ఏమేం డివైస్ వస్తాయంటే, మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటి అవుట్పుట్ డివైస్ లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మానిటర్ అనేది ఫస్ట్ డివైస్ వచ్చేసి ఏంటి డివైస్ వచ్చేసి మానిటర్ అంటున్నాం. సో ఇప్పుడు ఈ స్క్రీన్ ని మానిటర్ అంటున్నాం. ఇప్పుడు ల్యాప్టాప్ సంబంధించి ఇది మానిటర్. ఇప్పుడు నాకు ఇండివిజువల్గా అయితే వాటిని మానిటర్స్ అని కాల్ చేస్తాం. ఏం కాల్ చేస్తున్నాం? మానిటర్స్ అన్నాం. మానిటర్స్ అనేది మేజర్ అవుట్పుట్ డివైస్. మేజర్ అంటే కంపల్సరీగా ఉండాల్సిన డివైస్ వచ్చేసి ఏంటంటే మానిటర్ అనేది. మానిటర్లో చూస్తే ఏదైనా ఆపరేట్ చేస్తాం, లేదంటే ఆపరేట్ చేయలేమని. ఓకే, మానిటర్ అనేది వచ్చేసి ఏంటి మేజర్ అవుట్పుట్ డివైస్ అంటాం. ఏంటి మానిటర్ వచ్చేసి మేజర్ అవుట్పుట్ డివైస్ అన్నాం. మానిటర్ అనేది దేని పర్పస్లో యూజ్ చేస్తామంటే, మనకు ఇన్పుట్లో ఇచ్చింది ప్రాసెస్ జరిగింది అవుట్పుట్లకు వస్తుంది. ఏది అంటే మానిటర్ లోపల మనకు ప్రాపర్గా అంటే అన్ని ఎంత డిస్ప్లే చేయడం కోసం మానిటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మానిటర్లో వచ్చేసి మనకి ఏంటంటే టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. అంటే జనరేషన్స్ వైజ్గా టైప్స్గా డివైడ్ చేస్తున్నాయి. ఓకే, దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సిఆర్టీ మానిటర్ అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిఆర్టీ మానిటర్. ఓకే, సిఆర్టీ మీన్స్ ఏంటంటే క్యాథోడ్ రే ట్యూబ్ అంటాం. సిఆర్టీ మీన్స్ ఏంటంటే క్యాథోడ్ రే ట్యూబ్ అని కాల్ చేస్తాం. అంటే లైక్ ఈ టైప్ ఆఫ్ మానిటర్. ఇది సైజ్ వచ్చేసి పెద్దగా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది కదా. అంటే దీని ఇది ఏ టైప్ ఆఫ్ మానిటర్ అంటే సిఆర్టీ మానిటర్ అంటాం. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అంటాం. సిఆర్టీ మీన్స్ ఏంటి క్యాథోడ్ రే ట్యూబ్ అని కాల్ చేస్తాం. మరి ఈ మానిటర్ లోపల అంటే మనకు దీని లోపల బ్లాక్ అండ్ వైట్ మానిటర్స్ వచ్చాయి, తర్వాత కలర్స్ మానిటర్స్ అనేవి వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ మానిటర్ అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ మాత్రమే వస్తుంది. కలర్ మానిటర్లో వచ్చేసి టోటల్గా 256 కలర్స్ అన్నీ వర్క్ అవుతుంటాయి. సో ఇలా మనకి ఏంటి మానిటర్లో వచ్చేసి ఏంటి ఫస్ట్ వన్ సిఆర్టీ. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అంట. మరి దీని యొక్క ఏంటి మరి నెక్స్ట్ కొత్త మానిటర్స్ ఎందుకు తయారు చేశారు? ఈ ఓల్డ్ మానిటర్స్ ఏమి ఎందుకు సిఆర్టీ మానిటర్స్ ఎందుకు రావట్లేదు, ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రావట్లేదు? ఎందుకోసం అంటే సిఆర్టీ మానిటర్స్కి వచ్చేసి పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. అంటే పవర్ యూసేజ్ అనేది ఎక్కువ చేసుకుంటుంది. ఆ సిఆర్టీ మానిటర్ పవర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. దెన్ ఇక్కడ మనకు కళ్ళకు అనేది కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది అండి. ఓకే, కళ్ళకు కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి సిఆర్టీ మానిటర్ వచ్చేసి ఏంటంటే క్యాథోడ్ రే ట్యూబ్ అంటున్నాం. పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, తర్వాత మనకేంటి ఐకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇది వర్కౌట్ కావడం వచ్చేసి ఏంటంటే ట్యూబ్ను బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. అంటే లైక్ టీవీ లోపల ట్యూబ్ ఉంటాయి కదా, అలానే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇది కూడా సిఆర్టీ మానిటర్ వచ్చేసి ఏంటంటే ట్యూబ్ను బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఓకే, సిఆర్టీ అంటే అదన్నాను. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ మానిటర్ వచ్చేసి ఎల్సిడి అంటున్నాం. ఏంటి టైప్ వచ్చేసి ఎల్సిడి అంటున్నాం. ఎల్సిడి మీన్స్ ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటాం. ఎల్సిడి మీన్స్ ఏం కాల్ చేస్తామంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటాం. మరి ఈ ఎల్సిడి మానిటర్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే మనకు పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది, దెన్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఓకే, ఈజీగా క్యారీ చేయొచ్చు, దెన్ ఐస్కి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏంటి ఐస్కి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ మానిటర్స్ అన్నీ ఏంటంటే ఎల్సిడి మానిటర్స్ అంటాం. అవి ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు ఇవన్నీ ఎల్సిడి మానిటర్. ఓకే, తర్వాత నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎల్ఈడి అంటున్నాం. ఏంటి నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎల్ఈడి అంటాం. ఇక్కడ ఎల్ఈడి మీన్స్ ఏంటంటే లైట్ ఎమిట్ డయోడ్ అంటాం, ఆర్ డిస్ప్లే అని కూడా కాల్ చేస్తాం. లైట్ ఎమిట్ డయోడ్ ఆర్ డిస్ప్లే అని కాల్ చేస్తాం. మరి దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, దెన్ ఐకి ఎఫెక్ట్ ఉండదు. మరి ఎల్సిడి ఉంది, ఎల్ఈడి ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎల్సిడి అయితే ఒకటే డైరెక్షన్లో చూడాలి. ఎల్సిడి అయితే ఒకటే డైరెక్షన్లో చూడాలి. ఇప్పుడు సపోజ్ మీరు స్ట్రేట్ కూర్చొని చూస్తే మాత్రమే కనబడుతుంది, లేదు నేను సైడ్ కూర్చొని చూస్తా అంటే వర్కౌట్ కాదు అన్నాను. అది ఎల్సిడి యొక్క స్పెషాలిటీ. అదే ఎల్ఈడికి వచ్చేసి ఏంటంటే స్పెషాలిటీ వచ్చేసి ఏ డైరెక్షన్లో చూసినా కనబడుతుంది. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మానిటర్ ఇది ఏ టైప్ అంటే ఎల్ఈడి మానిటర్. అవి వచ్చేసి ఏంటంటే ఎల్సిడి మానిటర్. అవి అంటే పక్కనే కూర్చొని అంటే దగ్గర కూర్చొని చూస్తేనే అర్థం. అంటే దూరం చూసినా పర్లేదు కానీ స్ట్రేట్గా కూర్చోవాలి. స్ట్రేట్గా కూర్చుంటే మాత్రమే అర్థం కనబడుతుంటాను నేను. అలా డిఫరెన్స్ వచ్చేసి దానికోసం అన్నాడు. అలా మనకు టీవీలలో కూడా ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి మానిటర్స్ అనేవి వస్తున్నాయి. టీవీలలో కూడా ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి టీవీస్ అనేవి వస్తున్నాయి. సో అంటే మనం ఎప్పుడైనా ప్రిఫర్డ్గా ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్ వచ్చేసి ఎల్ఈడి మానిటర్స్ అనేవి రన్ అవుతున్నాయి.
ఏంటి ఎల్ఈడి మానిటర్స్ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు అవుట్పుట్ డివైస్ కిందకి ఏమొస్తున్నాయి, మానిటర్ అని చెప్తున్నాను. నెక్స్ట్ డివైస్ వచ్చేసి ఏంటంటే ప్రింటర్ అనే డివైస్. నెక్స్ట్ డివైస్ వచ్చేసి ప్రింటర్ అన్నాం. ప్రింటర్ అనే డివైస్ దేనికోసం అంటే, మనకు స్కానర్ అనే డివైస్ ఏం చేస్తాం అనుకున్నామంటే హార్డ్ కాపీలో ఉన్నదాన్ని సాఫ్ట్ కాపీగా మార్చడం కోసం. ఏంటి, ప్రింటబుల్గా ఉన్న కాపీని నేను ఏం చేసి సిస్టమ్లో లోడ్ చేయడం కోసం ఏం చేస్తాను, లైక్ స్కాన్ చేస్తాను. అంటే ఇక్కడ మనకేంటి, స్కాన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, హార్డ్ కాపీలో ఉన్నది సాఫ్ట్ కాపీగా మారుతుంది. అదే మనకు ప్రింటర్ అనేది ఏం చేస్తాయంటే హార్డ్ కాపీలో ఉన్నదాన్ని సాఫ్ట్ కాపీగా మార్చడం కోసం. ఏంటి, హార్డ్ సాఫ్ట్ కాపీలో ఉన్నదాన్ని హార్డ్ కాపీగా మార్చడం కోసం ఏ డివైస్ యూజ్ చేస్తాం, ప్రింటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అన్ని నోట్స్ ప్రింట్ చేసి ఇచ్చాను. అంటే ఎట్లా అంటే దానిలో ఆల్రెడీ సాఫ్ట్ కాపీ నోట్స్ ఉంది, ఆల్రెడీ దీనిలో నేను టైప్ చేసి పెట్టాను. ఓకే, దాన్ని నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ప్రింట్ చేసి ఇస్తున్నాను. ఏంటది, డైరెక్ట్గా ప్రింట్ చేసి ఇస్తున్నాను. అలా ఇక్కడ నాకు ఏంటి, సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీగా కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేయాలి, ప్రింటర్ అనేది యూజ్ చేస్తాను. మరి ప్రింటర్ లోపల బేసిక్గా వచ్చేసి ఏంటంటే కలర్ ప్రింటర్స్ అనేటివి ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్ అనేటివి ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్ అనేది. కలర్ ప్రింటర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంబినేషన్ ఎట్లా వస్తుందంటే స్కానర్ విత్ ప్రింటర్ అని వస్తుంది. ఏంటి, స్కానర్ విత్ ప్రింటర్ కలర్ ప్రింటర్. ఓకే, ఇప్పుడు 3 కాంబినేషన్స్ తోటి వస్తుంది. ఇప్పుడు ఇది ప్రింటరే, అది కూడా ప్రింటరే. ఇది ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్స్ ప్రింట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏంటంటే కలర్స్ ప్రింట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ స్కాన్ చేయడానికి, ప్రింట్ చేయడానికి. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అవుతుంది, కలర్ ప్రింట్ అవుతుంది, అది మనకి ఇంత ముందు తీసుకుంది. ఓకే, సో ఇక్కడ మనకేంటి, ఇలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దీన్ని మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ప్రింటర్ని ఏమంటారంటే లేజర్ జెట్ ప్రింటర్స్ అంటాం. ఏ టైప్ ఆఫ్ ప్రింటర్స్ అంటామంటే లేజర్ జెట్ ప్రింటర్స్ అంటాం. మరి లేజర్ జెట్ ప్రింటర్స్ లోపల ఏంటంటే ఫాస్ట్ అనేది అవుతుంది అన్నట్టు. ప్రింటింగ్ అనేది ఫాస్ట్గా జరగాలన్నప్పుడు ఆ లేజర్ జెట్ ప్రింటర్స్ యూజ్ చేస్తాం. ఇవి మనకు వచ్చేసి ఏంటి, లేజర్ జెట్టే కానీ మనకేంటి కాంబినేషన్ వచ్చేసి అంటే ప్రింట్ కావడం వచ్చేసి కొద్దిగా తక్కువ అవుతుంది, అంటే స్పీడ్ అనేది తక్కువ రిసీవ్ చేసుకుంటుంది. అవి అయితే ఏంటంటే ఫాస్ట్ పికప్ ఉంటుంది నేను. ఓకే, సో ఇది ఏంటంటే కలర్లో వచ్చేసి మనకి ఏంటంటే కలర్ బాటిల్స్ బేస్ చేసుకుని ఉంటుంది. దానిలో వచ్చేసి ఏంటంటే పౌడర్స్ బేస్ చేసుకుని ఉంటుంది, కలర్ పౌడర్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ సంబంధించింది, అది వచ్చేసి ఏంటి నార్మల్ కాస్ట్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే నార్మల్ కాస్ట్ మీన్స్ ఏంటంటే మినిమం కాస్ట్లో కంప్లీట్ అవుతుంది. ఇది ఏంటంటే కొద్దిగా హై ఎక్స్పెన్సివ్ లోపల కంప్లీట్ అవుతున్నాను. అంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేసినా దానికి కాస్ట్ పడుతుంటాను. ఓకే, సో ఇక్కడ నాకేంటి ప్రింటర్ అనే డివైస్ దేనికోసం, సాఫ్ట్ కాపీలో ఉన్నదాన్ని హార్డ్ కాపీగా మార్చడం కోసం ప్రింటర్ అనేది యూజ్ చేస్తాం. అదే స్కానర్ అనే డివైస్ ఏం చేస్తుంది, హార్డ్ కాపీలో ఉన్నదాన్ని సాఫ్ట్ కాపీగా మార్చడం కోసం, హార్డ్ కాపీలో ఉన్నదాన్ని సాఫ్ట్ కాపీగా మార్చడం కోసం ఏమి యూజ్ చేస్తాం, స్కానర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనకేంటి ప్రింటర్స్ లోపల టైప్స్ అనుకోవచ్చు. ఓకే, ప్రింటర్ లోపల ఈ టైప్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటంటే స్పీకర్స్ అంటున్నాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటి, స్పీకర్స్ అన్నాం. ఈ స్పీకర్స్ అనేది దేనికోసం అంటే సిస్టంలో జనరేట్ అయిన ఆడియో అనేది బయటికి రిలీజ్ చేయాలనుకుంటే. ఏంటి, సిస్టంలో జనరేట్ అయిన ఆడియో అనేది బయటికి రిలీజ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసేది ఏంటంటే స్పీకర్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే సిస్టంలో కూడా నేను సంథింగ్ ఏదో ఒకటి ప్లే చేశాను, అంటే యూట్యూబ్ ఇట్లా ప్లే చేశాను, బయటికి రావాలంటే డైరెక్ట్గా రాదన్నాను. ఓకే, దానికి వచ్చేసి సపరేట్గా ఒక డివైస్ ఉండాలి. ఓకే, ఆ డివైస్ వచ్చేసి మనకి ఏంటంటే స్పీకర్స్ అనేది కాల్ చేస్తాం. ఏంటది, స్పీకర్స్ అంటే దేనికోసం, సిస్టంలో జనరేట్ అయిన ఆడియో అనేది బయటికి రిలీజ్ కావాలన్నప్పుడు ఏవి యూజ్ చేస్తాం, స్పీకర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది స్పీకర్స్ సంబంధించి. ఓకే, సో ఇక్కడ నాకేంటి ఇన్పుట్ చూసాం, అవుట్పుట్ చూసాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్కి వచ్చేసి ఏమనుకున్నాం, కీబోర్డ్ మౌస్ స్కానర్ బార్కోడ్ రీడర్. అవుట్పుట్ కిందకి వచ్చేసి మానిటర్ ప్రింటర్ స్పీకర్స్, మానిటర్ ప్రింటర్ స్పీకర్స్ అనేది. ఓకే, సో ఇక్కడ మనకు ఇవన్నీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అని కాల్ చేస్తాం.